ఔరంగజేబు వచ్చినప్పుడు వాడిని ఎదిరించడానికి మీకు శివాజీ మహారాజ్ ఉదయించాడు అలాగే సాలార్ మసూద్ వచ్చినప్పుడు వాడిని ఎదిరించడానికి సోహెల్ దేవ్ అనబడే రాజు వచ్చాడు అంటే తన సైన్యముతో ఎదుర్కొన్నాడు మీకు కాశీ విశ్వనాథ ఆలయాన్ని వీళ్ళు కూల్చినప్పుడు మళ్ళీ పునర్నిర్మాణము చేయడానికి అహిల్యాబాయ్ హోల్కర్ అనబడే రాణి అంటే ఈవిడ మరాఠా మాల్వా రాణి చాలా గొప్ప వ్యక్తి సో ఈవిడే ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని నిర్మించారు సో ఇలాంటి ఒక ప్రసంగం మీకు నరేంద్ర మోదీ గారు సోమవారం చేసినప్పుడు అద్భుతంగా అనిపించింది అసలు ఎలా మాట్లాడారంటే చాలా గొప్పగా అనిపించింది ఇప్పుడు ఈ శివాజీ మహారాజు గురించి మాట్లాడితే గొప్ప వీరుడు కదా సో ఈయన గురించి ఆలోచిస్తే ఎన్ని నిజాలు చూడండి ఎన్ని నిజాలు బయటపడతాయంటే ఇప్పుడు చాలామంది అడుగుతారు మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర అంటే చాలా గొప్ప రాష్ట్రము అని కదా అర్థం కాదండి మహారాష్ట్ర అంటే మహర్ రాష్ట్ర మహర్స్ శివాజీ మహారాజ్ ఒక మహర్ రాజు మీకు విచిత్రం చెప్పమంటారా డాక్టర్ అంబేద్కర్ కూడా ఒక మహర్ అంటే శివాజీ మహారాజ్ డాక్టర్ అంబేద్కర్ ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ ఇద్దరు కూడా మహర్స్ అంటే డాక్టర్ అంబేద్కర్ కూడా ఒక రాజవంశానికి చెందిన వ్యక్తి మహర్స్ అందరూ కూడా ఒకనొకప్పుడు మహారాష్ట్రను పాలించిన ఒక జాతి మరి ఇవాళ మహర్స్ ఎలా ఉన్నారు అంటే ముంబై సౌత్ ముంబైకి వెళ్ళారనుకోండి సోనాగచ్చి అంటారు సోనాగచ్చి అంటే వేస్యలు నివసించే ఒక ప్రాంతము ఇక్కడ మీకు ఎక్కువ శాతం ఈ మహర్ మహిళలే కనిపిస్తారు అంటే రాచరికంలో ఉన్న మహిళలు ఇవాళ వేస్యలుగా ఎలా మారారు డాక్టర్ అంబేద్కర్ అనబడే రాచరికం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇతను దళిత నాయకుడుగా ఎలా మారాడు శివాజీ వంశానికి చెందినవాడు శివాజీ మహారాజ్ ఒక మహర్ అన్నప్పుడు అంబేద్కర్ ఒక మహర్ అన్నప్పుడు వాళ్ళ జాతి మీకు ఇంకా చెప్పాలి అంటే చూడండి మీకు డాక్టర్ అంబేద్కర్ గారి తాతగారు మాలోజీ సక్పాల్ అంటారు ఈయన మీకు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పనిచేశాడు అంటే మహర్ అనబడే వంశానికి అతను నాయకుడు అలాగే డాక్టర్ అంబేద్కర్ గారి తండ్రి గారు అంటే రామ్జీ మాలోజీ సక్పాల్ అంటారు ఈయన ఎవరు అంటే సుబేదార్ సుబేదార్ అంటే ఎవరండి మీకు ఆ రోజుల్లో కలెక్టర్ కలెక్టర్కి సమానమైన వ్యక్తి అంబేద్కర్ గారి వాళ్ళ తండ్రి చాలామంది అడుగుతారు ఈ మహర్షి అనేవాళ్ళు చదువుకోకూడదు కదా వీళ్ళు దళితులు కదా సో వీళ్ళు స్కూళ్ళలోకి వెళ్ళకూడదంటే డాక్టర్ అంబేద్కర్ గారికి ఎలా స్కూల్ అడ్మిషన్ దొరికింది అంటే కలెక్టర్ కుమారుడిని మీరు విడిగా కూర్చోబెట్టగలరా కలెక్టర్ అంటే ఎవరండి ఆ ప్రాంతానికి రాజు లాంటి వాడు సో అలాగే అంబేద్కర్ గారి తండ్రి ఒక రాజులాగా ఒక ప్రాంతాన్ని పాలించినప్పుడు ఆయన కుమారుడు డాక్టర్ అంబేద్కర్ ఈయనకి మీరు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరు ఇచ్చినా కూడా విడిగా కూర్చోబెట్టారు ఎందుకంటే నువ్వు దళితుడు అంటే ఎవరు ఒప్పుకుంటారు కానీ భారతదేశంలో జరిగింది ఎలా జరుగుతుంది కలెక్టర్ కుమారుడిని మీరు విడిగా కూర్చోబెట్టగలరా ఫస్ట్ బెంచ్లో అతని కోసం విడిగా మీరు ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఏకంగా కలెక్టర్ కుమారుడు సో వీళ్ళందరూ ఏంటంటే శివాజీ మహారాజ్ అనేది డాక్టర్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా మహర్స్ మరి మహర్షి ఇవాళ ఇలాంటి ఒక సామాజిక వర్గంలో ఎలా నివసిస్తున్నారు ఏం జరిగింది చాలామందికి తెలియదు ఇది ఏంటంటేనండి మనము కేరళ కేరళలో వెళ్ళామనుకోండి తియాస్ అంటారు తియాస్ అంటే తియా అంటే నిప్పు అంటే ఒక ద్వీపము దియాస్ అంటాం చూసారా అదే తియాస్ వీళ్ళు కేరళలో ఉండే ఈ బంగారం చూసారా ఈ గుళ్ళలో బంగారం మొన్న మొన్న వీడియో పెట్టాను ఈ గుళ్ళలో ఉండే బంగారం అంతా కూడా వీళ్ళ ఆస్తులు వీళ్ళు ప్రపంచమంతా వ్యాపారాలు చేశారు ఎన్నో దేశాలను వీళ్ళు పాలించారు వీళ్ళు ఈ బంగారాన్ని వీళ్ళు ఎక్కడికక్కడ భారతదేశంలోకి తీసుకొచ్చి గుళ్ళలో అంటే ఇవే వాలెట్స్ అండి అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థ లేదు కాబట్టి గుళ్ళలోనే బంగారాలని వీళ్ళందరూ కూడా దాచేవాళ్ళు సో వీటి అధికారులు ఎవరంటే తియాస్ తియాసే ప్రపంచానికి నాగరికత నేర్పించిన వాళ్ళు అని చెప్పి కేరళ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఇవాళ తియాస్ అంటే ఎవరో చెప్పమంటారా మీకు ఈ చెట్ల మీద ఎక్కి కళ్ళు తీసేవాళ్ళు తియాస్ అనేవాళ్ళు కళ్ళు తీసేవాళ్ళు ఎవరు రాజులు మొత్తము కేరళ కాదండి ప్రపంచాన్ని పాలించిన రాజులు ఎవరో ఒక మిత్రుడు నాకు ఒక మెసేజ్ పెట్టారు అయ్యా నేను పలానా సామాజిక వర్గానికి చెందిన వాడిని మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే చాలామంది అంటారు పరశురాముడు మా వంశస్థుడే అంట కదా సో మేము ఈ మొత్తము కేరళ అప్పట్లో పాలించే వాళ్ళమంట కదా మరి ఎందుకు మా సామాజిక వర్గం ఇప్పుడు ఇలా ఉంది అని అంటే మీరు ఒక్కసారి థియాస్ గురించి చదవండి మీకు తెలుస్తుంది ఇవాళ మీరు కేరళకు వెళ్ళి మీ కాస్ట్ ఈ కాస్ట్ ఏంటని టిక్ చేయాలండి ఆ టిక్ బాక్స్లో చేయాలంటే ఎడవా సూద్రాస్ అని చెప్పి తియాస్ మీకు టిక్ చేస్తారు మరి ఆ మిత్రుడు మీరు వింటూ ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి మీరు చెప్పింది కరెక్టా అని అంటే ఏంటి చెట్ల మీదకి వెళ్ళి కళ్ళు తీసేవాళ్ళు ఒకనొకప్పుడు ఈ ప్రపంచాన్నే పాలించిన రాజులు ఉంటే చాలామంది నమ్మరు మరి అసలు ఏం జరిగిందండి శివాజీ మహారాజుని మన రాజుగానే కదా గుర్తించాం డాక్టర్ అంబేద్కర్ని మన దళిత నాయకుడుగానే కదా దళిత వాడల్లో అంతా కూడా ఒక స్టాచ్యూ ఒకటి పెడుతున్నాం కదా ఏంటి ఇదంతా కూడా ఈ మిస్టరీ ఏంటి మరి శివాజీ మహరే మీకు డాక్టర్ అంబేద్కర్ మహరే వీళ్ళ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మహర్సే వీళ్ళ పేరు మీదే ఏకంగా మహారాష్ట్ర అనబడే ఇంత పెద్ద రాష్ట్రమే మీకు నిర్మించబడింది అంటే ఏంటి ఇందులో మిస్టరీ ఏమీ లేదండి రాత్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క యజమాని ఈ రాస్ చైల్డ్ ఏం చేశాడంటే ముందు భారతదేశానికి వచ్చినప్పుడు ఇతని ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక యూదుడు ఒక యూదుడు ఆలోచన ఎలా ఉంటుందంటే పదేళ్ల తర్వాత ఏం జరగబోతుందనేది ఇవాళే వాడు ఊహించగలడు ఊహించడం కాదు దానికి ఒక ప్లాన్ చేయగలడు మీకు పదేళ్ల తర్వాతే ఓహో ఇదా వీళ్ళు చేశారని చెప్పి మీరు అర్థం చేసుకుంటారు సో అలాంటి యూదుల్లో మీకు ఫోర్ మోస్ట్గా ఉండేవాడు రాస్చైల్డ్ రాస్టైల్డ్ ఇండియాకు వచ్చినప్పుడు ఒక భారీ ప్రణాళికతో వచ్చాడు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఏ గుడిలో చూసినా కూడా మీకు బంగారం 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 మీకు టిప్పు సుల్తాన్ ఈ బంగారాన్ని ఇంతలా కొల్లగొట్టాడు సో ఈ బంగారాన్ని వీళ్ళు బ్రిటన్ తరలిస్తే మీకు బ్రిటన్ అనే దేశము ప్రపంచంలోనేది రిచెస్ట్ అయిపోతుందని రాజల్డ్కి బాగా తెలుసు మోరవర్ ఇతను ఆ బ్రిటన్ కాదండి యూరోప్ దేశాలను కూడా ఇతను తన ఆధీనంలో పెట్టుకోగలడు ఇతను కంట్రోల్ చేయగలడు సో దీనికి ఎవరు ఆధారము బేస్ ఏదంటే భారతదేశము ఈ దేశంలో ఉండే బంగారం సో ఈ దేశంలో ఇతను గమనించిన విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళకి యూనిటీ అనేది లేనే లేదు వీళ్ళు కులాలు అంటారు మీకు ఏ జాతికి ఆ జాతి అంటారు ఇలా కొట్టుకు చేస్తూ ఉంటారు ఎక్కడా వీళ్ళు కలవరు సో దీనిని గమనించిన వాడు ఏం చేశాడు నేను థర్డ్ పర్సన్ అంటే నేను ఈ జాతికి ఈ జాతికి సంబంధం లేనివాడిని కాబట్టి నేను ఎంటర్ అయ్యానంటే ఈ జాతి వాళ్ళను కన్విన్స్ చేయగలను వీళ్ళని కన్విన్స్ చేయగలను అని చెప్పి ఇతను ఒక గొప్ప ఆలోచన గొప్ప ఫార్ములా అనేది ఇతను పెట్టుకున్నాడు అందుకే రాజ్ ఆలోచన ఎలా ఉంటుందంటే ఇఫ్ యు వాంట్ కంట్రోల్ యువర్ ఎనిమీ యువర్ ఆపోజిషన్ లీడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫ్రంట్ అంటాడు అంటే నీ శత్రువుని నీ ఆధీనంలోకి తీసుకోవాలంటే ఆ శత్రువుతో కలిసిపో కలిసిపోయి వాడిని నీ దారిలోకి తీసుకొచ్చుకో అని చెప్పి రాశి నమ్ముతాడు దాంతో ఏం చేశాడు ఈ మహర్ష అనే వాళ్ళతో మాట్లాడాడు మీకన్నా శక్తివంతమైన వాళ్ళని తీసుకొచ్చి మీకు పెడితే మీకు ఒక ప్రొటెక్షన్ జరుగుతుంది మీరు వాళ్ళ ఆధీనంలో ఉంటే మీకే ఒక రక్షణ ఉంటుంది మీ రాజ్యాన్ని మీరు రక్షించుకోవచ్చు అని చెప్పి సో ఏం చేశాడు ఈ మహర్ష అనే వాళ్ళ దగ్గర పేష్వాస అని చెప్పి కొత్త రకమైన జాతిని తీసుకొచ్చాడు అంటే తన మనుషుల్ని వేరే వేరే దగ్గర వీళ్ళందరూ చాలా గొప్ప సైనికులు మీకు ప్రొటెక్షన్ గా ఉంటారని ఏంటి మహర్ష అనే వాళ్ళే చాలా గొప్ప వీరులు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ రాజ్యాన్ని కాపాడడం కోసం పేష్వాస అని చెప్పి ఒక కొత్త జాతిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి వీళ్లతో కలిపాడు కలిపి ఈ పేష్వాస్ అనేవాళ్ళు మహర్స్ మీద కంట్రోల్ చేయడం అనేది మొదలు పెట్టారు ఎందుకంటే వీళ్ళు థర్డ్ పార్టీ కాబట్టి అన్నా తమ్ముళ్ల మధ్య గొడవ ఉంటది ఎదురింటి వాడు వచ్చి పంచాయతీ అనేది నిర్వహించగలడు అదే పని మీకు ఈ పేష్వాస్ చేశారు మెల్లమెల్లగా ఈ పేష్వాస్ అనేవాళ్ళు ఆధీనంలోకి వచ్చేసారు మహర్స్ అనేవాడు పని వాళ్ళుగా మారారు ఆఖరికి వీళ్ళు సమాజంలో ఉండిన గుర్తింపు ఆధిపత్యము ఆ పవర్ ఇవన్నీ కూడా గ్రాడ్యువల్ గా కొన్ని వందేళ్లలో అలా వీళ్ళు పోగొట్టుకున్నారు ఇవాళ వీళ్ళు అక్కడ మీకు మహారాష్ట్రలో దళితులు మిగిలిపోయారు సో ఆ వంశం నుంచి వచ్చిన వాడే డాక్టర్ అంబేద్కర్ నిజము ఏమిటి అంటే ఈ మహర్స్ అనే వాళ్ళందరూ కూడా ఒక రాచరిక వంశం నుంచి వచ్చిన వాడు ఇదే నిజం సో ఇంకా చెప్పాలంటే ఈ ఎక్కడికక్కడ ముస్లింలకు తగ్గ ముస్లింలను ఏర్పాటు చేశాడు హిందువులకు తగ్గ హిందువులను ఏర్పాటు చేశాడు ఇందులో ఇన్ని కుల వ్యవస్థలను తీసుకొచ్చాడు ఇన్ని డివిజన్స్ తీసుకొచ్చాడు దీనికి ఇతను ఎంచుకున్న వ్యక్తులు వీళ్ళే ఇవాళ మనం నాయకులుగా మాట్లాడుతున్నామండి భారతదేశానికి స్వతంత్రం ఇప్పించిన నాయకులుగా మనం చాలా మంది పేర్లు చెప్పుకుంటున్నారు ఉంటాం వీళ్ళందరూ కూడా రాజ్ అపాయింట్ చేసిన వ్యక్తులు సో వీళ్ళు ఏం చేశారంటే ఈ కుల వ్యవస్థ ఇలాగే కంటిన్యూ అవ్వాలి వీడు హిందువు వీడు ముస్లిము వీళ్ళలో ఇన్నిన్ని జాతులు ఉంటాయి వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటే మనం అధికారంలో ఉండగలము అని చెప్పి ఆ గొప్ప ఒక సిద్ధాంతాన్ని రాజ్షైల్డ్ మీకు ఇంప్లిమెంట్ చేయడం కాదు ఈ నాయకులందరికీ కూడా నేర్పించాడు కాబట్టే మీకు ఎన్నో జాతులు గొప్ప గొప్ప జాతులు ఇవాళ వీళ్ళు దళితులుగా సూద్రులుగా వీడు చెప్పే కదా ఏడవా సూద్రులుగా ఎవరు ప్రపంచాన్ని పాలించిన వాళ్ళు ఇవాళ సూద్రులుగా మిగిలిపోయారు సో ఇలాగా ఈ డివిజన్స్ అనేవి మీకు చేసినప్పుడు మీకు ఒకడు గొప్పవాడు ఒకడు తక్కువ వాడు అన్నప్పుడు మనకి ఈ అనేది మొదలవుతుంది ఇవాళ వరకు దేశంలో ఇలాంటి పరిస్థితే ఉంది రాచరిక పాలన రాజ్యాలను ఏలిన వాళ్ళు ఆఖరికి దళితులుగా ఎలా మిగిలిపోయారని చెప్పడానికి ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాను సో దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్